రాయబట్ట జిల్లా రంగనాయక సాగర్ గ్రామీణ ప్రాంత ప్రధాన కుడి కాలువ వెంట క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ పర్యటించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు రానున్న నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ప్రధాన కుడి కాలువ ద్వారా సిద్దిపేట అర్బన్ రూరల్ నంగనూరు మండలంలోని గ్రామాలలో కాలువల ద్వారా నిండనున్న గ్రామీణ ప్రాంత చెరువులు కుంటలు చెక్ డ్యాంలు కాలువలను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిశీలించారు. రంగనాయక సాగర్ ప్రధాన కుడి కాలువ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కుంటలను కాలువల ద్వారా నింపేందుకు అనువైన స్థలాల భూసేకరణకు కావలసిన ప్రాంతాల స్థితిగతులపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఆరా తీశారు. పుష్కలమైన నీటి వనరులతో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని నంగనూరు మండలంలోని గ్రామాలు సిద్దిపేట అర్బన్ మండలం మిటపల్లి నర్సాపూర్ లింగారెడ్డిపల్లి గ్రామ రైతులకు వ్యవసాయ పొలాల వద్ద తూములు కట్టించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచనలు చేస్తూ నేరుగా మంత్రి రైతులకు అవగాహన కల్పించారు. కాలువలతో చెరువులు కుంటలు నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే స్థానిక ప్రజా ప్రతినిధులు ఇరిగేషన్ శాఖ అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ తగిలితలే కాదండి, చిన్న పైపు ప్లాంట్ ఎక్సిలేషన్ ఏముండదు, భూమిలో అట్టుకెళ్ళాడు కలిసి ఫోన్ అవుతుంది.